అరరరే, ఏందయ్యా మీరు? ఐతారం కూడా మా ఇంటికి వేస్తారా? అరే, మొత్తం నేను ప్రజాసేవలా ధరించాలా ఏంది? నాకు కూడా పెండ్లం పిల్లలు ఉన్నారయ్యా. సండే ఒక్క దినం అన్న ఫ్యామిలీ కేటాయించని ఏంది? ఇగో ఇట్లుంటాయి ఐతారన్నాడు లీడర్లను కలిస్తుంది కోతే. కానీ ఈ మూడు ఐతారాలు అదే లీడర్లు మీ ఇంటి చుట్టే చక్కర్లు కొడతారు. ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉంటారు కదా, రోజు చేసే ప్రచారంలో అక్కలను మాత్రమే మందలిస్తారు. సెలవు రోజులలో మొగోళ్ళు కూడా ఇంటికానే ఉంటారు కాబట్టి వచ్చి బుదిరికిచ్చిపోతారు. అవసరమైతే వస్తా ఓ అర్ధ కిలో మటన్ పట్టుకురమ్మన పట్టుకొస్తారు. మొత్తానికైతే జనగం టికెట్ని పట్టేసిండు పొన్నాల లక్ష్మన్న. అయితే సన్నత్ నగర్లో మర్రి శశిధర్ రెడ్డి సార్ పోటీ చేస్తాడనుకుంటే టీడీపీ లీడర్ పోటీలు ఉన్నాడు. ఇక తుంగతుర్తి టికెట్టు అద్దంకి దయాకర్ అన్నకు వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో యాదవులకు అన్యాయం జరిగిందని గాంధీ భవన్ ముంగట ధర్నా చేశారు కొందరు కార్యకర్తలు. ఇక తెలంగాణ అంతటా నామినేషన్ లేస్టోళ్ళు వేస్తూనే ఉండ్రు. హుజూర్ నగర్లో ఉత్తమ్ సార్ నామినేషన్ కాగితాలు సమర్పించిండు. అంబర్పేటలో పువ్వు గుర్తు కిషన్ రెడ్డి సార్ పోటీకి నిలబడుతుండు. ఇక మంచిర్యాల టీఆర్ఎస్ దివాకర్ రావు సార్ నామినేషన్ వేస్తందుకు తోడుగా పోయిండు సర్కార్ సలహాదారు వివేక్ సారు. పొద్దుగాలనే తాత సమాధి కాడ నివాళులు అర్పించి నాయన ఫోటో ముంగట పేపర్ల మీద సంతకం చేసి కూకట్పల్లిల నామినేషన్ వేసింది సుహాసినక్క. కూటమి తరపున బాలయ్య బాబు రాబోతున్నాడు ప్రచారానికి. ఆలేర్ల సొంతంగా పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి అన్న ఒక్క రూపాయి ఉద్యమం సురువు చేసిండు. నామినేషన్ వేస్తందుకు రూపాయి అడుక్కుంటా 10,000 రూపాయలు జమ చేసిండు మొత్తానికైతే. ఆదిలాబాద్ లో రాములన్న కూడా అంతే, 5,000 రూపాయి బిల్లలు తెచ్చి ఆఫీసర్ల ముంగట కుమ్మరిచ్చిండు. ఎంచే వరకు సుక్కలు కనబడచ్చు పో. ఇక ప్రచారం ముచ్చటకొస్తే ఇవాళ కూడా జోరుగానే చేసుకుర్రు. ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టుడు, ముసలోళ్ళ గదవలు పట్టుకునుడు, అవ్వలను మురిపించుడు, పోరగాళ్ళ నాడిచ్చుడు, కొబ్బరి బోండాలు కొట్టుడు, కోలాటమాడు, బేరాలు చేసుడు. ఏ ఎన్న చెప్తాం, మొత్తం మీరే చూడు రోమాల్గా.